1 Samuel chapter 9 and let us read verses 3 and 4. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకని తీసుకుని పోయి గార్ధబములను వెదుకుమని చెప్పెను అతడు పోయి ఎఫ్రాయిము మన్యములో తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని మొత్తం తిరిగారు గాని అవి కనబడకయుండెను అక్కడ కూడా గార్ధబములు కనబడలేదు బెన్యామీనుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు రెండో దేశం ఏంటది షయలీము అందరూ చెప్పండి దాని పేరేంటి షయలీము అనే ఆ ప్రాంతానికి లేదా ఆ మాటకు నక్కలు ఉండు స్థలము అని అర్థం నక్కలు నివసించే స్థలము నక్కలు తిరిగే చోటు అని అర్థం ఇప్పుడు చూడండి కోల్పోయిన వాటిని పొందుకోవాలంటే ఆ షయలీము దేశంలో కూడా వారికి దొరకలేదు అనగా నక్కలున్న స్థలములో వారు కోల్పోయిన వాటిని పొందుకోలేకపోయారు షయలీము అనే మాటకు బైబిల్ గ్రంథంలో నక్కలుండు స్థలము అని అర్థం ఇప్పుడు గమనించండి నక్క అనగానే మనకేం గుర్తొస్తుంది చెప్పండి ఎవరైనా ఒక కన్నింగ్ నేచర్తో ఉన్నారనుకోండి ష్రూడ్గా ఉన్నారనుకోండి వాళ్ళు ఏమని పిలుస్తారు వీళ్ళది గుంట నక్క స్వభావం అండి అంటారు అవునా కదా నక్కలాంటి స్వభావం అంటే అర్థం ఏంటి కన్నింగ్నెస్ పైకి ఒకలా లోపల ఒకలా ప్రవర్తించడం నక్క చూడ్డానికి చాలా అమాయకంగా కనబడొచ్చేమో కానీ అది రాత్రి వేళ సంచరించే నిశాచర జంతువు అది రాత్రి వేళ సంచరిస్తుంది కన్నుగప్పి తల దిప్పాలా దిప్పే లోపల నక్కలు వినాశనం చేసేస్తూ ఉంటాయి రాత్రి వేళ ద్రాక్ష తోటల్లో ప్రవేశించి ద్రాక్ష తోటలన్నీ పాడు చేసేస్తుంటాయి దానివల్ల వాళ్ళకి దానికి వచ్చే లాభం ఏమీ లేదు అది తినే ద్రాక్ష పళ్ళు ఒకటో రెండో తింటదేమో కానీ కొన్ని వందల చెట్లు నాశనం చేసుకుని వెళ్ళిపోతుంటుంది దాని లక్షణమే అది దానివల్ల దానికి వచ్చే ప్రయోజనం ఉండదు కానీ ఒక మాటలో చెప్పాలంటే ఒకలాంటి ఫన్ అనమాట దానికి డిస్ట్రాయ్ చేయడం అంటే డిస్ట్రక్షన్ అంటే నక్కకి చాలా ఇష్టం కొంతమంది కూడా చూడండి ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళకి లాభం ఉండకపోయినా పర్లేదు కానీ అక్కడ ఏం జరగాల నష్టం జరగాలి అనుకుంటారు కదా అదే నక్క స్వభావం ద్రాక్ష తోటలోకి వెళ్ళిపోద్ది అది తినే రెండు మూడు పళ్ళు కోసం వందల చెట్లని నాశనం చేసేస్తుంది ఆఖరికి ఏం మిగిలిందయ్యా అంటే దానికి వచ్చిన లాభం ఏం లేదు ప్రయోజనం ఏం లేదు ఒకలాంటి మానసికమైన ఆనందం అనమాట దానికి ఎస్ నేను డిస్ట్రాయ్ చేసేసాను డిస్ట్రక్షన్ అంటే చాలా ఇష్టం దానికి పరమగీతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదవండి అందులో ఒక మాట రాయబడింది సాంగ్ ఆఫ్ సాంగ్స్ ఆర్ సాంగ్ ఆఫ్ సోలోమన్ చాప్టర్ 2 అండ్ వర్స్ 15 లో ఒక మాట రాయబడింది ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరిపి నక్కలను పట్టుకొనుడి చూడండి ద్రాక్ష తోటలను చెరిపే నక్కల్ని ఏం చేయాలా పట్టుకోండి సహాయం చేసి మీరందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుని గుంట నక్కలను పట్టుకుని గుంట నక్కలు మీరు ఏం చేయాలా పట్టాలా ఇప్పుడు ఇవి పట్టకపోతే ఏమైంది గుంట నక్కలను ఉండనిస్తే అవి ద్రాక్ష తోట అంతా ఏం చేస్తుంటది పాడు చేసేస్తుంది డిస్ట్రాయ్ చేసేస్తుంది అంటే నక్క స్వభావం ఏంటంటే పాడు చేసే స్వభావము పాడైన స్థలము అంత మాత్రమే కాకుండా యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక ఆయన్ని గుంట నక్కతో పోల్చాడు ఎవరతను హేరోదు రాజుని ప్రభువారు ఎందుకంటే యేసు ప్రభు ఏ మాట మాట్లాడినా చాలా విలువ ఉంటుంది ఆ మాటలో యేసు ప్రభు ఒక సందర్భంలో హేరోదు గురించి మాట్లాడుతూ ఆ నక్కతో ఇలాగో చెప్పండి అన్నాడు చెప్పండి ఏ హేరోదుని దేంతో పోల్చాడు ఏసయ్యా నక్కతో పోల్చాడు బహుశా హేరోదుకు ఆ మాట వినబడితే చాలా కోపం వచ్చి ఉండొచ్చు ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుని నేను యూదయ గలిలయ ప్రాంతం అంతా కూడా నా చేతిలో ఉంది ఇలాంటి గొప్ప రాజును నన్ను పట్టుకుని యేసు ప్రభు వారు నక్క అన్నాడా యూదుల రాజుని పిలువబడ్డాడు కదా ఎవరు హేరోదు అలాంటి వాడిని యేసుక్రీస్తు ప్రభు వారు నక్క అని సంబోధించడంలో చాలా ఇబ్బంది పడి ఉంటాడు అయితే యేసు ప్రభు వారు ఎందుకు అలాంటి మాట అక్కడ ఉపయోగించారంటే హేరోదు స్వభావాన్ని గురించి మాట్లాడారు
గుంట నక్కలాంటి స్వభావం. పైకి చూడడానికి యూదులకు మేలు చేసినట్టుగానే కనబడుతున్నాడు, కానీ లోపలంతా కూడా యూదా జనంగానికి హాని చేసే పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. ఆయా సందర్భాల్లో హేరోదు కానీ అతని కుటుంబీకులు కానీ దేవుని బిడలకు పక్షంగా నిలబడినట్టు కనబడుతున్నారు, కానీ వారి అజెండాలు వేరు, వారి ఉద్దేశాలు వేరుగా కనబడుతున్నాయి. గుంట నక్కలాంటి స్వభావం. పైకి చూడడానికి చాలా బాగున్నాడు హేరోదు, కానీ హృదయం అంతా చెడిపోయిన స్వభావం. అందరికీ హాని చేయాలని, నాశనపరచాలని. అందరు బట్టి హేరోదుగో పేరు మనం పెట్టచ్చు, నాశన పుత్రుడు అనే పేరు పెట్టచ్చు. చెప్పండి, ఏ పేరు అది? నాశన పుత్రుడు. ఇప్పుడు నక్కలున్న చోట అంటే కపటం ఉన్న చోట, కల్మషం ఉన్న చోట, వేషధారణ ఉన్న చోట నువ్వు కోల్పోయిన వాటిని ఎప్పుడు కూడా ఏం చేయలేవు అన్నమాట, పొందుకోలేవు. యు గాట్ ద పాయింట్? మొట్టమొదటిగా వేరు ప్రభువుల సమక్షంలో నువ్వు కోల్పోయిన వాటిని పొందుకోలేవు, లేదా నీకు కావలసిన వాటిని అక్కడ నువ్వు పొందుకోలేవు. రెండవది, కపటం ఉన్న చోట, నక్కలున్న చోట నీకు కావలసిన వాటిని పొందుకోలేవు. బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని. ఎక్కడ ఉండకూడదట కపటం? ఆత్మలో అంటే లోపల కపటం ఉండకుండా మనిషి బ్రతకాలి, కల్మషం లేకుండా బ్రతకాలి. కన్నింగ్నెస్, ష్రూడ్నెస్ కొన్నిసార్లు చాలామందిని ఆధ్యాత్మికంగా ఎదగనివ్వడం లేదు. పైకి చూడ్డానికి చాలా ప్రేమగా పలకరించినట్టుగా కనబడతారు, కానీ ఆ లోపలంతా బిందుడు విషం ఉంటుంది. బిందుడు విషం కక్కుతూ ఉంటారు, వెనక్కెళ్ళి విషాన్ని చిమ్ముతూ ఉంటారు. పైకి కనబడినప్పుడు ఈ బ్రదర్ అంత గొప్పోళ్ళు లేడండి, ఈ సిస్టర్ గారు చాలా మంచివాళ్ళు అండి అని ఎదురుగా ఉన్నప్పుడు పొగిడిన వారు, వెనక్కి వెళ్ళిన తర్వాత విషం గక్కుతూ ఉంటారు వారి మీద. పైకి చాలా చక్కగా మా సేవకులు చాలా మంచివారండి అని కొంతమంది గురించి చెబుతారు, కానీ వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకే తాటేకులు కడతా ఉంటారు చాలామంది. మా సంఘ పెద్దలు చాలా మంచివాళ్ళని పైకి కనబడిన మాట్లాడతారు, కానీ ప్రక్కకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని ఎండేస్తూ ఉంటారు కొంతమంది. నీ జీవితంలో కపటం ఉన్నంతకాలం ఒకవేళ నువ్వు కొంతమందిని పోగేసుకోగలవేమో. అలాంటి మనసున్న వాళ్ళని, అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని చుట్టూ చేరి, ఒక నలుగురు చేరి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటే కొంతమంది చాలా ఆనందంగా ఉంటుంది ఆ మాటలు. అలాంటి కపటం వల్ల ఒక నలుగురిని పోగేసుకోగలవేమో, కానీ దేవుని ఆశీర్వాదాలు మాత్రం ఇప్పుడు నువ్వు పొందలేవో. బైబిల్ సెలవిస్తున్న మాట అది. కపటము కలిగి జీవించడం దేవునికి ఇష్టం కాదు. నీ హృదయం పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. కపటము లేని స్వభావం మనలో ఉండాలి. ఆత్మలో కపటము లేకుండా దేవుని సేవించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, నీ భక్తి ప్రజలను మెప్పించడానికి ఉందా? నువ్వు నిజంగా దేవుని మెప్పించడానికి ప్రయాసపడుతున్నావా? ఈ రోజుల్లో చాలామంది భక్తి జీవితం ప్రజలు మెప్పించడానికి అన్నట్టుగా కనబడుతూ ఉంది, కానీ వారి బ్రతుకులు దేవుని ఎరుగునన్నట్టుగానే మిగతా వారమంతా అలాగే బ్రతుకుతూ ఉంటారు. నిజంగా దేవుని ఆరాధించడానికి వచ్చావా? దేవుని మందిరానికి మనస్ఫూర్తిగా దేవుని స్తుతించడానికి వచ్చావా? హృదయం తెరిచి ప్రభువా నీ కొందనాలు అయ్యి వారమంతా నన్ను కాపాడావు. కరోనా సమయంలో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్తో చాలామంది బాధపడుతున్నారు. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటే చాలా చక్కగా దేవుడు మనకు ఆరోగ్యాలు ఇచ్చి, ఆయన సన్నిధికి రాగలిగే కృపనిచ్చి, దేవుని మందిలో కూర్చోవడానికి చక్కని అవకాశం ఇచ్చి, మంచి ఫెసిలిటీ నీకు ఇచ్చి, ఇంత చక్కగా దేవుని మాటలు వినగలుగుతున్నావంటే దేవుని స్తుతిస్తున్నావా, లేకపోతే అన్నీ ఫర్ గ్రాంటెడ్ తీసేసుకున్నావా? ఎందుకు ఇవ్వడండి, ఎందుకు చేయడండి అన్నట్టుగా ఉన్నావా? ఆఫ్రికాలో నేను దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు సేవకుడు చెట్టు కింద నిలబడతాడు, సంఘం అంతా ఎండలో కూర్చుని దేవుని వాక్యం వింటారు. అలాంటి ఫెసిలిటీ ఉంటే ఎంతమంది వస్తారు ఇక్కడ? ఎంతమంది వస్తారు దేవుని మందిరానికి? ఈరోజు చర్చ్ ఏదో రెనోవేషన్లో ఉంది, కొంచెం ఎండలో కూర్చుని ఆరాధన చేద్దామంటే మాకు ఐస్ వాటర్ ఇస్తారండి, మాకు ద్రాక్షరసం ఏమన్నా కొంచెం గట్టిగా ఇస్తారా, లేకపోతే ఈ వారం రాకపోతే ఏముందండి, వచ్చే వారం వస్తామండి, ఇంత కష్టంలో దేవుని ఎందుకు ఆరాధన చేస్తామండి? ఎవరిని మెప్పించడానికి మన భక్తి? ఎవరిని మెప్పించడానికి మన ప్రార్థన? ఎవరిని మెప్పించడానికి మన వాక్య ధ్యానం? నిజంగా దేవుడు మెచ్చాలి. ఆయన మెప్పును కోరుకుని నువ్వు భక్తి చేయగలిగితే దేవుడు విస్తారమైన దేవుని మీద కృమ్మరిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కపటము లేని జీవితం ప్రభు ఆశిస్తున్నాడు. కపటము లేని జీవితం, నక్కలుండు స్థలము, శైలి అనగా నక్కలుండు స్థలం. అక్కడ నక్కలు విస్తారంగా ఉండడాన్ని బట్టి గార్ధవములు దొరకలేదు, దొరకవు కూడా. కపటం ఉన్న చోట, కల్మషం ఉన్న చోట, కుతంత్రాలు ఉన్న చోట, మాయలు మంత్రాలు ఉన్న చోట ఎప్పుడు కూడా నీ ఆశీర్వాదాలను పొందుకోలేవు, దేవుని దీవెన పొందుకోలేవు. సౌలు మరియు అతని పనివాడు శైలీము దేశం అంతా ఏం చేశాడు? తిరిగారు, కానీ అక్కడ కూడా గార్ధబొమ్మలు దొరకలేవు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి.
మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక